జాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే తీశ్వర శ్రీయాజుషం భగవద్బంధువులారా శ్రీ 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 స్వామి వారి యొక్క శ్రీచరణ సన్నిధానంలో అనేక అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఇక్కడ వెంచేసి ఉన్నటువంటి జీయర్ స్వామివారి యొక్క శ్రీపాద సన్నిధిలో అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ భగవద్ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన ఆచార్యులు శ్రీ 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 చిన్నజీ స్వామి వారే చేయగలరు ఎందుకు అంటే భగవద్ రామానుజుల పట్ల వారికి ఉండేటువంటి అత్యంత ప్రేమ భగవద్ రామానుజులకి జగద్గురువులు అని పేరు లోకంలో జగద్గురువులు అనేటువంటి పేరు ఎంతమందికి ఉన్నా సాక్షాత్ కృష్ణుడికే కృష్ణం వందే జగద్గురుం అని పేరు కానీ భగవద్ రామానుజుల వారికే జగద్గురువు అనేటువంటి నామం సార్థకం ఎందుకు అంటే దానికి కారణాలు రెండట ఒకటి ఈ లోకంలో ప్రతి మనిషి ప్రతి జీవి కోరుకునేటువంటి సుఖం ఆనందంగా ఉండడం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లభించేటువంటిది మోక్షం ఆ మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తిని సాక్షాత్తు శ్రీరంగనాథుడు ఎవరికి ఇచ్చారు అంటే భగవద్ రామానుజులకే ఇచ్చారటండి ఇందాక నరసింహాచార్య గారు చెప్పినట్టుగా ఉభయ విభూతి నాయకుడు కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి వాడు భగవద్ రామానుజాచార్యుల వారే వారి యొక్క శ్రీచరణ సంబంధికులే వారి పరంపరలో వస్తున్నటువంటి ఆచార్యుడే రెండవది సాక్షాత్తు ఆ కృష్ణుడే ఈ లోకంలోకి వెంకటేశుడిగా వస్తే ఆయనకి శంకుచక్రాలు ఇచ్చి ఆయనకి ఒక గురువుగా తాను వేంచేశారు భగవద్ రామానుజాచార్య స్వామి అంటే కృష్ణం వందే జగద్గురువు అయినటువంటి ఆ పరమాత్మకే గురువులైనటువంటి వారు భగవద్ రామానుజుడు కనుక వారు జగద్గురువు ఇది మనకు అద్భుతమైనటువంటి ఒక విషయం రెండవది ఆ భగవద్ రామానుజాచార్య స్వామివారు వేయించేసి వెయ్యి సంవత్సరాలు అయింది ఎప్పటికైంది రెండు వేల పదిహేడుకే వెయ్యి సంవత్సరాలు పూర్తయింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా లేదు కానీ తొమ్మిది సంవత్సరాల అవిరామ కృషి మన ఆచార్యులు ఇంత చక్కటి కార్యక్రమం చేశారు ఎందుకోసం ఒక తండ్రిని ఒక పిల్లవాడు అడిగాట ఏమని అంటే ఎందుకు నాన్న ఇంత పెద్ద విగ్రహం అని ఎందుకు అది నువ్వు అడిగావు అంటే ఇంత పెద్ద విగ్రహం పెట్టబట్టే కదా నువ్వు అడిగావు అంటే మరొక వెయ్యి సంవత్సరాల పాటు వెయ్యి నూళ్ళ రామానుజుల యొక్క చరిత్ర ఈ భూమి మీద ఉండాలి వారి యొక్క కీర్తి చిరస్థాయిగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకి రామానుజుల వారు మన ఆచార్యులు చిరంజీవి స్వామి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూడో విషయాన్ని చెప్పి ముగిస్తా ఇక్కడ మనం పాల్గొనడం అంటే రుచువికులు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి పాల్గొనడం అదృష్టం మన బాధ్యత కానీ ఏ బాధ్యత లేనటువంటి అనేక రకాలటువంటి పోలీసు వర్గాలు వారు కానివ్వండి రక్షణ శాఖకు సంబంధించిన వారు కావండి విద్యా వైద్య శాఖకు సంబంధించిన వారు కానివ్వండి ఎందరో కార్మికులు ఏ ఏ సుకృతం చేసుకునో ఇక్కడ వెంచేసి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేవలం పాల్గొనడం కాదండి పోలీసు వారు మొదటి రోజున షూతో నడిచారు తర్వాత షూ తీసేశారు చక్క ప్రతి ఒక్కరూ కూడా తిరునామాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు మన ఆచార్యులు ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు మనం చేయవలసింది ఏమిటి అంటే నూట ఎనిమిది దివ్య స్థలాల్లో కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా మనం ఇక్కడ వచ్చి ఈ సేవించి మనకు చేతనైనటువంటి కైంకర్యాన్ని చేసుకోవడమే మన బాధ్యత జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ యాగశాలలో నిత్య పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధులవలసిందిగా ఆయా యాగశాలలో